भैंसा एएमसी चेयरमैन जय राजेश बाबू का भैंसा डिवीजन आमद पर शानदार इस्तकबाल किया गया, जो गुज़िश्ता हफ्ते स्टील ब्रिज इफ्तिताह में रियासती वज़ीर तलासानी सनवास यादव की बदसलूकी और माफी मांगने के बाद पहली मरतबा अपने आबाई तालुका लौटने पर उनके चाहने वालों और बंजारा समाज के अफराद ने भैंसा डिवीजन के बासर गुदवरी से शालपोशी, गुलपोशी और आतिशबाजी के जरिए मोटरसाइकिल के जरिए जुलूस की शक्ल में भैंसा पहुंचकर सेवालाल चौक से एएमसी दफ्तर जुलूस की शक्ल पहुंचे और राजेश बाबू की ताईद में बड़े पैमाने पर नारेबाजी की। इस दौरान अम्बेडकर मुजस्मा और गांधी जी के मुजस्मे को फूल माला चढ़ाई गई। बादजा एएमसी दफ्तर पर हुजूम प्रेस कॉन्फ्रेंस करते हुए राजेश बाबू ने बताया कि उन्होंने वज़ीर तलासानी सनवास यादव की जानिब से हुई बदसलूकी को तफसील से पेश किया और कहा कि बीआरएस में रहकर पार्टी के उसूलों की खिलाफ वर्जी करने वालों को बख्शा नहीं जाएगा। उनके तमाम चालाकियां से अवाम और पार्टी हाईकमान को वाकिफ करवाएंगे और कहा कि मैं पार्टी का सिपाही हूँ, पार्टी के उसूलों पर पाबंदी करते हुए बीआरएस से ही मुंसलिक रहूंगा। इस प्रेस कॉन्फ्रेंस में एमएस श्रीधर, साबिक सरपंच चिन्ना राव, गुलाब राठौर, रोहिदास, राजेंद्र, रमेश, कोटेश बाबू, जाधव, सुरेश, विजय कुमार के अलावा मुख्तलिफ मंडलों के अवाम कसी तादाद में मौजूद थी। గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా తన అపాలజీ చెప్పిన వీడియోలో ముగ్గురు పేర్లు తీసుకోవడం జరిగింది. జిల్లా మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారి కోరిక మేరకు మాజీ మంత్రివర్యులు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేణుగోపాలాచారి గారి విజ్ఞప్తి మేరకు, దండే విఠల్ గారి కోరిక మేరకు నేను సారీ చెప్తున్నాను అన్నారు, కానీ స్థానిక నాయకత్వం పేరు తీసుకోలేదు అంటేనే వీళ్ళు ప్రయత్నం చేయలేదనే మాట, వీళ్ళకి ఇష్టం లేదనే మాట. నన్ను ఎవరైనా కించపరిస్తే వీళ్ళు సునుకానందము పొందుతున్నారనే విషయాన్ని అందరూ గ్రహించాలని చెప్పి కోరుకుంటూ, ఇట్టి విషయంలో తప్పకుండా నేను రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఎక్కడికైనా ఇదే పార్టీలో కొనసాగుతూ ఎవరి ఉద్దేశమన్నా అయిండొచ్చు, రాజేష్ బాబును ఇబ్బంది పెడితే నిజమైన ఉద్యమకారులను పార్టీ నుంచి బయటకు పంపించి మేము పబ్బం గడుపుకుంటామని చెప్పి, మేము అందరం ఎక్కి కూర్చుంటున్నామని చెప్పి పగటి కళలు కంటున్న వారందరికి కూడా నేను హెచ్చరిస్తున్నాను, రాజేష్ బాబు అంత పిరికోడు కాదు. రాజేష్ బాబు నాలాంటి ఉద్యమకారులు ఎవరు కూడా భయపడే వాళ్ళు కాదు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మేము ఎదుర్కొనే సత్తా ఉన్న వాళ్ళమే, మేమంతా కూడా ఉద్యమంలో ఉన్నాము. మీకు ఉద్యమం అంటే తెలియదు, మీకు నిరసన అంటే తెలియదు. ఒక మనిషిని మంచిని గుర్తించే మనసు మీకు లేదు. మీరంతా కూడా స్వార్థపరులు. మీకు ఉదోల్ నియోజకవర్గంలో తప్పకుండా మీకు నేను మీ ఎంబడి మరి మీకు పార్టీలో ఎలా ఉండాలి, ఎలా క్రమశిక్షణతో ఉండాలని చెప్పి మీకు గుణపాఠం చెప్తాం తప్ప నేను పార్టీని వీడే ప్రసక్తి లేదు. నేను నాకు మద్దతు ఇచ్చిన ప్రతి వాళ్లకు, వాళ్ళ గొంతుకనై వాళ్ళు ఎంబడి ఉండి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వాళ్లకు ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాళ్ళని చేరవేయటంలో నేను నా పాత్ర ముందుంటానని చెప్పి, నేను ఆ పాత్ర పోషిస్తానని చెప్పి ఒక దిక్కు ఈ ద్రోహులు భరతం భరుతూనే ఒక దిక్కు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ఇదే పార్టీలో కొనసాగి మీ మీద ఆది నాయకత్వం, ముదోల్ నియోజకవర్గ నాయకత్వం కానీ పార్టీ కానీ తగిన చర్యలు తీసుకునేంత వరకు కూడా నేను ఇదే స్ఫూర్తితో ఈ ప్రజల మద్దతుతో నాకు నిలిచిన మేధావుల మద్దతుతో అందరినీ కూడగట్టుకొని మీకు తగిన శాస్తి చెప్తానని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సోదరులారా.